సిద్దిపేట జిల్లా చేర్యాల మండలం శబాష్గూడెం గ్రామంలో మాజీ ఎమ్మెల్యే కొమ్మూరి ప్రతాప్ రెడ్డి కాంగ్రెస్ ప్రజా చైతన్య యాత్రను ప్రారంభించి పలు యువకులకు కండువా కప్పి కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించారు. మనకి పరిస్థితి ఏర్పడింది, రోడ్లు బాగలేవు, రకరకాల ఇబ్బందులు కష్టాలు అన్నిటిని మనం చూస్తా ఉన్నాం. ఇవన్నీ ఎందుకు వచ్చినాయి మనం ఒకసారి ఆలోచించాలి. చాలా మంది నేను అడిగారు, నేను చేర్యాలలో ఉన్నప్పుడు మన గ్రామం నుంచి కానీ వేరే గ్రామం నుంచి వచ్చి మీరు మధ్యలో కనబడలేదు, తప్పకుండా మీరు రావాలి, ఊరు తిరగాలి, అందరూ యాచేస్తున్నారని చెప్పేసి చెప్పడంతో ముఖ్యంగా ముందు నాకు మన జాను అదే శ్రీశైలం పనికయ్య వీళ్ళందరూ వచ్చి కలిసి కొంతమంది కాంగ్రెస్ పార్టీలో చేరి మా గ్రామానికి రావాలంటే ఫస్ట్ ఫస్టే మన గ్రామానికి వస్తానని చెప్పేసి ఈరోజు మన గ్రామానికి రావడం జరిగింది. ఇప్పుడు ఎన్నికలు ఏం లేవు, ముఖ్యంగా మిమ్మల్ని అందరు చూసి పరామర్శించి మీ మిమ్మల్ని అందరు చూసి ఆనందించడం కొరకు మీకు ఏమైనా కష్ట సుఖాలంటే తెలుసుకోవడం కొరకు భవిష్యత్తులో నాకు అవకాశం వచ్చినప్పుడు మీకున్న కష్ట సుఖాలను నేను వాటి సమస్య పరిష్కారం కొరకు ప్రయత్నం చేస్తానని చెప్పి అందుకే ఈ గ్రామానికి ఈరోజు రావడం జరిగింది. ముందుగా తెలంగాణ ప్రజలందరం కూడా ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కావాలనుకున్నాం. మనకు స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి కూడా ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కావాలనుకున్నాం. అది మాత్రం కరెక్టే, తెలంగాణ రాష్ట్రం మనకు ఏర్పడాల్సింది తప్పకుండా, అది అవసరం ఉండే. అందుకనే మనం తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కొరకు ఉద్యమంలో మనం ముందున్నాం. ఉద్యమంలో ఏ నియోజకవర్గం కూడా ముందు లేదు. మనల్ని చూసి, మన స్ఫూర్తిని చూసి, మన కష్టాన్ని చూసి, మన కోరికను చూసి, మనం చేస్తున్న ఉద్యమాన్ని చూసి, మనం ఎంత ఉద్యమాన్ని ఎంతో ఉధృతం చేసినాం. ఇక్కడ నుండే మిగతా నియోజకవర్గాలు మేము కూడా ముందుకు రావాలని చెప్పి వచ్చారు. చేర్యాల బయట ఒక ట్యాంక్ పెడుతుంది, నీళ్ళ ట్యాంక్, దాని మీద ఒక గ్లాస్ ఉంటుంది, ఆ గ్లాస్ లో ముంచుకొని దాకా తాగవచ్చు లేకుంటే వాపస్ రావచ్చు. అది అది మన కర్మ అనుకోవాలి. కనుక ఇప్పుడు ఏమైనా మన ప్రాంతం ఊళ్ళో ఇప్పుడు మన ఊరు ప్రథమంగా ఈరోజు మన ఎన్నికలు అయితే ప్రజలు తెలంగాణ ఉద్యమాన్ని ఉధృతం చేశారు. ఫస్ట్ హెలికాప్టర్ మీటింగ్ కేసీఆర్ గారు వచ్చింది చేర్యాలకు. చేర్యాల ప్రజలు ఆ మీటింగ్ ను ఎంతో విజయవంతం చేయడం వల్లే ఈ ఉద్యమం వరంగల్కు పోయింది, వరంగల్ నుంచి కరీంనగర్ పోయింది, కరీంనగర్ నుంచి నిజామాబాద్ పోయింది. ఆ విధంగా చేర్యాల ప్రాంత ప్రజల స్ఫూర్తితోనే తెలంగాణ ఉద్యమం ఉధృతమైంది. ఆ రకంగా ఉద్యమానికి ఉధృతమైన తర్వాత తెలంగాణ వచ్చిన వెంటనే దళితులకు ఇస్తున్నటువంటి ముఖ్యమంత్రి పదవి దళితులకు ఇవ్వకుండా కేసీఆర్ గారే ముఖ్యమంత్రి అయ్యి ఒక దుష్ట పరిపాలన చేస్తూ ఉన్నాడు తెలంగాణ రాష్ట్రంలో. ఉద్యమ సమయంలో ఇచ్చిన హామీలన్నీ గంగలో పోసినట్టే పోయినాయి. అదేవిధంగా ఎలక్షన్లో చెప్పిన మేనిఫెస్టోలో చెప్పినవి కూడా ఏ ఒక్కటి కూడా అమలు చేయలేదు. ముఖ్యంగా దళితులకు ముఖ్యమంత్రి పదవి ఇస్తానని చెప్పిండు, ఇవ్వలేదు. దళితులకు 3 ఎకరాల భూమి ఇస్తానన్నాడు, ఇవ్వలేదు. 2 బెడ్రూమ్ డబుల్ బెడ్రూమ్ ఇల్లు నిరుపేదలకు ఇస్తానని చెప్పినాడు, ఇవ్వలేదు. కానీ ఆయన ఒక తన ఊరికే ముఖ్యమంత్రి అయినట్టుగా తన ఊర్లో చిత్రమడకకు ఇంటికి 1 10 లక్షలు ఇస్తానని చేసిండు. అదేవిధంగా తన ఫామ్ హౌస్ ఉన్న దగ్గర కొత్తగా మోడల్ హౌస్ కట్టేసిండు. తప్ప ఇక వేరే ఎక్కడ కూడా మోడల్ హౌస్ ఇంతవరకు ఇవ్వలేదు. ఒక గొప్ప నాయకుడు, గట్టివాడు. మరి ఆయన ఆయన రాగానే ఈరోజు ముఖ్యమంత్రికి వణుకుబెట్టింది. మరి ఈరోజు నా చైతన్య యాత్రలో వారి నాయకత్వాన్ని బలపరిచే విధంగా ప్రజలను చైతన్యం చేయడం కొరకు నేను ఊరు ఊరు తెలంగాణ నియోజకవర్గం తిరగడానికి నిర్ణయించుకున్నాను. దానిలో భాగంగానే ఈరోజు శబాష్గూడెంకి వచ్చిన, అదేవిధంగా రేపు బచ్చలపేట మండలంలోని పరమటి కేశాపురానికి పోతున్నా. ఒకరోజు సిద్దిపేట జిల్లా, మరొక రోజు దన్గాం జిల్లా వారంలో పోవాలని చెప్పి నిర్ణయించుకున్నా. ప్రజలను ఈ రకంగా రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన్ని బలపరచడం కొరకు, ఈ ప్రభుత్వం చేస్తున్న మోసాలను అన్యాయాలను చెప్పడం కొరకు నేను కార్యక్రమం పెట్టుకున్నా. తప్పకుండా అదేవిధంగా ఈరోజు 17వ తారీఖు నాడు గజ్వేల్లో హరిజన దండోర యాత్ర సభ జరుగుతుంది. ఆ సభకు ముఖ్య అతిథిగా రేవంత్ రెడ్డి గారు వస్తున్నారు. మరి ఆ సభలో కూడా మన జనగామ చేర్యాల ప్రాంత ప్రజలు భారీ ఎత్తున పాల్గొనాలని చెప్పేసి నేను విజ్ఞప్తి చేస్తున్నా. తప్పకుండా వస్తారు, సభను విజయవంతం చేస్తారు. దానికి మనం అందరం కూడా ముందు ఉండాలని చెప్పి ప్రజలను కోరుతూ సెలవు.